హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆ ఛానల్. సో ఆల్రెడీ బిఫోర్ వీడియోలో మనం ప్రాసెస్ కంట్రోల్ యొక్క 2 ఫంక్షన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా మిగిలిన రిమైనింగ్ ఫంక్షన్స్ అనేవి ఇక్కడ చూసిద్దాము. సో మిగిలినవి ఏంటి, ఇప్పుడు ఎగ్జిట్, వెయిట్ వెయిట్ పిఐడి, ఇంకోటి చెప్పేసి ఎగ్జిక్యూషన్. సో ఈ 4 అనేవి ఇక్కడ కవర్ చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఏంటి, ఎగ్జిట్. సో ఎగ్జిట్ అంటే ఏంటి, సో ఇప్పుడు మనకి ఏదైనా ప్రోగ్రామ్ అయిపోయినా, లేకపోతే చదవడం అయిపోయినా, దాన్ని క్రియేట్ చేయడం అయిపోయినా, లాస్ట్కి ఏమవుతుంది, ఎగ్జిట్ అయిపోతుంది కదా. సో అక్కడ మనకి ఎప్పుడైతే ఎగ్జిట్ అవ్వాలో, మనకు అయిపోయింది, దాన్ని కంప్లీట్ అయిపోయింది, దాని నుంచి బయటికి రావాలి అన్నప్పుడు మనం ఈ ఎగ్జిట్ ఫంక్షన్ని యూజ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ఎగ్జిట్ సిస్టమ్ కాల్ ఈజ్ యూజ్డ్ బై ప్రోగ్రామ్ టు టర్మినేట్ ఇన్ ఎగ్జిక్యూషన్. టర్మినేట్ అంటే ఏంటంటే ఇక్కడ మొత్తం అయిపోవడం, అంటే డెడ్ అవ్వడమో, లేకపోతే మళ్ళీ యూజ్ చేసుకోలేమన్నమాట. సో అలా అవ్వడం, టర్మినేట్ అవ్వడం అంటే ఎగ్జిట్ అవ్వడం. సో ఇన్ మల్టీ థ్రెడింగ్ ఎన్విరాన్మెంట్ దిస్ మీన్స్ దట్ థ్రెడ్ ఎగ్జిక్యూషన్ ఈజ్ కంప్లీట్. అంటే ఈ మనకు ఒకటి ఉంటుంది మల్టీ థ్రెడ్డింగ్ అని చెప్పేసి, అక్కడ దీన్ని రెఫర్ చేస్తే ఏమవుతుందంటే దాని మీనింగ్ థ్రెడ్ అనేది మొత్తంగా కంప్లీట్ అయిపోయింది, ఎగ్జిక్యూషన్ చేయడం కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి రెఫర్ చేస్తాం అన్నమాట అక్కడ. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే పాయింట్, ద ఓఎస్ రీక్లెయిమ్స్ రీసోర్స్ దట్ ఆర్ యూజ్డ్ బై ప్రాసెస్ ఆఫ్టర్ ఎగ్జిట్ సిస్టమ్ కాల్. అంటే ఇప్పుడు ఓఎస్ ఏం రీక్లెయిమ్ చేస్తుందంటే, యూజ్డ్ బై ద ప్రాసెస్ ఆఫ్టర్ ద ఎగ్జిక్యూట్ సిస్టమ్ కాల్. అంటే రిసోర్సెస్ అన్నింటినీ క్రియేట్ చేస్తుంది అనమాట మనకి ఎగ్జిట్ సిస్టంలో, అవన్నీ కాల్ చేసి మనకి ఎగ్జిట్ చేసేస్తుంది. సో దిస్ ఈజ్ ద ఎగ్జిట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి మనకి వెయిట్ ఫంక్షన్. సో వెయిట్ ఫంక్షన్లో ఏమవుతుంది, సో ఇప్పుడు మనకి ఎగ్జిక్యూట్ అవ్వే వరకు, లేకపోతే ఎవరైనా ఐ మీన్ మనం కాల్ చేసే వరకు వెయిట్ చేస్తుంది కదా. సో ఆ టైంలో మనం వెయిట్ ఫంక్షన్ని యూజ్ చేస్తాం అనమాట. ఇన్ సమ్ సిస్టమ్ ఏ ప్రాసెస్ మే వెయిట్ ఫర్ అనదర్ ప్రాసెస్ టు కంప్లీట్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. అంటే ఒక ప్రాసెస్ అనేది రన్ అవుతుంది, అప్పుడు ఆ రన్ అయ్యేటప్పుడు మళ్ళీ ఇది కూడా వెళ్ళి మనకి రన్ అవ్వలేదు కదా. ఇన్ కేస్ మల్టీ థ్రెడింగ్ ఎన్విరాన్మెంట్లో అయితే మనకి ఒకటే ప్రాసెస్ అంటే మీన్ ఒక 2-3 ఫంక్షన్స్ అనేవి ఒకటేసారి రన్ అవ్వచ్చు, కానీ వేరే దాంట్లో ఏమవుతుంది, ఒకటి ఒకసారి అవ్వాలి. సో అలా ఇప్పుడు మనకి ఒక ప్రాసెస్ అనేది రన్ అయ్యేటప్పుడు దాన్ని కంప్లీట్ అయ్యే వరకు ఒకటి ఇంకో ప్రాసెస్ అనేది వెయిట్ చేస్తుంటుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ అనేది ప్రాసెస్ అనేది ఐ మీన్ ఇంకోటి కంప్లీట్ అయ్యే వరకు ఇది ఉంటుంది కదా. సో ఈ అనేది ఎప్పుడవుతుందంటే, ఒకవేళ మనకి చైల్డ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది క్రియేట్ అయ్యి ఎగ్జిక్యూట్ అయ్యే టైంలో పేరెంట్ ప్రాసెస్ అనేది బయట వెయిట్ చేస్తుంది, సస్పెండ్ అంటే ఇక్కడ వెయిట్ చేయడం అనమాట. ఎప్పటిదాకా వెయిట్ చేస్తుంది, ఆ చైల్డ్ ప్రాసెస్ ఏదైతే ఎగ్జిక్యూట్ అవుతుందో, ఏదో క్రియేట్ అయ్యి ఎగ్జిక్యూట్ అయ్యేది మొత్తం కంప్లీట్ అయిపోయి ఎగ్జిట్ అయ్యే వరకు ఈ పేరెంట్ ప్రాసెస్ అనేది వెయిట్ చేస్తుందో ఉంటుందన్నమాట. సో ఈ సిచ్యువేషన్స్లో మనకి వెయిట్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. సో దీని మనకి ప్రోగ్రామ్ ఏంటి ఎగ్జాంపుల్గా తీసుకుంటే, సచ్ stdioh అంటే మంది హెడర్ ఫైల్స్ కదా. సో నెక్స్ట్ మనకి ఇంట్ మెయిన్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రాసెస్ ఐడి, ఆ ప్రాసెస్ ఐడిని డిక్లేర్ చేస్తున్నాం ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి ఒకవేళ ఫోర్క్ ఇది కోస్టు 0, అంటే మనకి ఫోర్క్ ఎందుకు యూజ్ చేస్తున్నాం ఇక్కడ, మన చైల్డ్ ప్రాసెస్ని క్రియేట్ చేయాలి కదా. సో అలా క్రియేట్ చేయడం కోసం మనకి ఇక్కడ ఫోర్క్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇది కోస్టు 0 ఎందుకంటే ఎప్పుడైతే మనకి 0 ఉంటుందో అప్పుడే మనకి చైల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. సో అందుకే 0. ఒకవేళ ఇలా ఉంటే ఓకే, మనకి చైల్డ్ క్రియేట్ అయిపోయినట్టు, ఎగ్జిట్ అయిపోతుంది లాస్ట్ వరకు. ఇన్ కేసు ఇలా లేకపోతే ఏమవుతుంది, నెక్స్ట్లో వెయిట్ చేస్తుంది అనమాట. అంటే ఎగ్జిక్యూట్ అయ్యే వరకు ఇంకోటి ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అయ్యే వరకు వెయిట్ చేస్తుంది ఐడి అనేది. సో ఐడి వెయిట్ చేసి ఏమేమి కాల్ చేస్తుంది లాస్ట్కి, పేరెంట్ పిఐడి అంటే పేరెంట్ ప్రాసెస్ ఐడి అండ్ చైల్డ్ ప్రాసెస్ ఐ మీన్ ప్రాసెస్ ఐడి అనేవి రిటర్న్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ది వెయిట్ ఫంక్షన్. నెక్స్ట్ ఏంటి మనకి ఇట్స్ థర్డ్ వన్. సో ఇందులో ఏంటంటే వెయిట్ పిఐడి అనమాట. వెయిట్ పిఐడి అంటే వెయిట్ ప్రాసెస్ ఐడి. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ వెయిట్ ప్రాసెస్ ఐడిలో సిస్టమ్ కాల్ సస్పెన్స్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది కరెంట్ ప్రాసెస్ అంటే ఏ చైల్డ్ స్పెసిఫైడ్ బై ద పిఐటి ఆర్గ్యుమెంట్స్ ఆర్ చేంజ్ స్టేట్. అంటే మనకి వెయిట్ పీరియడ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఒకవేళ ఇప్పుడు కరెంట్కి ఒక ప్రాసెస్ అవుతుంది, ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది, దాన్ని మనం సస్పెండ్ చేసేస్తామన్నమాట, ఆపేస్తాం దాని ఎగ్జిక్యూషన్ ఆపేసి. ఆ చైల్డ్ని ఎప్పుడు స్పెసిఫై చేస్తామంటే, దాని ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో, పిఐడి ఐడి అయితే ఏది ఉందో, దాన్ని స్టేట్ చేంజ్ చేసుకునే వరకు ఆ ఎగ్జిక్యూషన్ అనేది మనం ఆపేస్తాం అన్నమాట ఇక్కడ. సో అప్పుడు మనం వెయిట్ పిఐడిని యూజ్ చేస్తాం. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటి అంటే, వెయిట్ పిఐడి వెయిట్స్ ఓన్లీ ఫర్ ద టర్మినేటెడ్ చిల్డ్రన్. అంటే ఎప్పుడైతే యూజ్ చేస్తామంటే, ఒకవేళ ఇప్పుడు ఒక చిల్డ్రన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, అండ్ మీన్ దాన్ని టర్మినేట్ అంటే ఎగ్జిట్ మొత్తం అయిపోయే వరకు ఇది వెయిట్ చేస్తుంది అనమాట, ఓన్లీ ఆ టైంలోనే వెయిట్ చేస్తుంది. సో దీన్ని మోడిఫై చేయడం కోసం మనం కొన్ని ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేస్తాం అన్నమాట వెయిట్ పిఐడిలో. సో ఇప్పుడు వచ్చేసి ఎగ్జాంపుల్కి వచ్చేస్తే, సో మనకి ఫస్ట్ వచ్చేసి హెడర్ ఫైల్స్ మెయిన్ ఫంక్షన్, అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి ప్రాసెస్ ఐడి ఆఫ్ ది చైల్డ్ 1, ప్రాసెస్ ఐడి ఆఫ్ ది చైల్డ్ 2, అండ్ చైల్డ్ 1 ఇది కోస్ట్ 4 కంటే చైల్డ్ 1ని క్రియేట్ చేసాము. సో ఆ చైల్డ్ 1ని వెయిట్ చేపిస్తున్నాం అనమాట. దట్ ఈస్ ద ప్రోగ్రామ్ ఆఫ్ ది వెయిట్ పిఐడి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి మనకి లాస్ట్ 1 ఎగ్జిక్యూషన్. సో ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి ఇక్కడ,
సో ఎగ్జిక్యూషన్ ఫంక్షన్. సో దీనికి వచ్చేసి మనకి ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్నమాట. ఒక ప్రోగ్రామ్ అనేది ఉంది, ఆ ప్రోగ్రామ్ అంటే ఎగ్జిక్యూషన్ అంటే తెలుసు కదా, ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడం. సో ఎగ్జిక్యూషన్ ఫంక్షన్ యూస్ చేస్తాం అప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలన్నప్పుడు. సో ఇక్కడ హెడర్ ఫైల్స్, క్యారెక్టర్, ఎన్విరాన్మెంట్ అండ్ మెయిన్ ఫంక్షన్. సో ఇక్కడ వచ్చేసి మన క్యారెక్టర్ ఏమి ఇచ్చాము, ఎక్స్ ఈక్వల్స్ టు 3 ఇచ్చాము. సో మనకి ఐ అనేది డిక్లేర్ చేసుకున్నాము. ఒకవేళ 0 ఉన్నప్పుడు ఏమవుతుంది, 1 ఉన్నప్పుడు ఏమవుతుంది, 2 ఉన్నప్పుడు. సో ఎక్స్ వై జెడ్ టెంప్, ఇక్కడేమో పీజీఆర్ బిఐఎన్, ఇక్కడేమో 0 అని చేసుకుంటున్నాం. నెక్స్ట్ స్టెప్, ఒకవేళ క్రియేట్ అయిందనుకో, అది చైల్డ్ అనేది క్రియేట్ అయింది. సో ఫర్ ఎప్పుడు, ఫర్ ఐ ఈక్వల్స్ 0, ఎన్వాన్ ఐ ఇస్ ఐ పిఐఐ అంటే ఇంక్రిమెంట్ అయింది. సో అప్పుడు ఏమవుతుంది మనకి, అది రిటర్న్ అవుతుంది అనమాట. లేకపోతే అది రిటర్న్ అయ్యి దాన్ని ఎగ్జిక్యూట్ చేసేస్తాం, అంటే ప్రోగ్రామ్ అనేది ఐ మీన్ చైల్డ్ అనేది క్రియేట్ అయిపోయి దాన్ని లాస్ట్కి మనం ఎగ్జిక్యూట్ చేసేస్తున్నాం అనమాట. దిస్ ఈజ్ ద ఎగ్జిక్యూట్ ఫంక్షన్. సో దీస్ ఆర్ ద ప్రాసెస్ కంట్రోల్స్. నెక్స్ట్ వీడియోలో మనం వెయిట్ అండ్ వెయిట్ స్పీడ్కి మనం డిఫరెన్సెస్ నేర్చుకుందాము.